హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారా? అయితే మీరు ఈ 2 మూవీస్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఒక మూవీ వచ్చేసి ఆకాశమే నీ అధురా, ఇంకో మూవీ వచ్చేసి మిస్ ఇండియా. సో నేను బ్రీఫ్గా ఐడియా కోసం కొంచెం మీకు చెప్తాను. నేను సినిమా మూవీని ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు, ఓన్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ మూవీస్ని మిమ్మల్ని చూడమని చెప్తున్నాను. సో ఎందుకంటే ఇందులో ఒక చిన్నగా స్టార్ట్ చేసి బిజినెస్ని పెద్దగా ఎలా గ్రో చేయాలి, ఒక పెద్ద ఐడియాని, ఒక బిజినెస్ ఎంపైర్ని, కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒక పెద్ద బిజినెస్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా బ్రాండింగ్ క్రియేట్ చేయాలి, బిజినెస్లో ఎలాంటి అవాంతరాలు వస్తాయి, ఎలా నిలబడాలి అనేవి ఈ 2 మూవీస్లో ఉన్నాయి. సో మీరు బిజినెస్ పెట్టాలి అనుకున్నా, లేదా బిజినెస్ పెట్టి నడపాలనుకుంటున్నా, మీకు బ్రాండ్ కోసం తెలియకపోయినా, ఖచ్చితంగా ఈ మూవీస్ మాత్రం మీరు చూడండి. మీరు బిజినెస్ని చాలా చిన్నగా స్టార్ట్ చేసి పెద్ద స్టేజ్కి తీసుకొని వెళ్ళొచ్చు, కానీ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీ పర్ఫెక్ట్ ప్లాన్తో, పర్ఫెక్ట్ బ్రాండ్ నేమ్తో, పర్ఫెక్ట్ SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్తో ఖచ్చితంగా వెళ్ళండి. ఈ 3 మీరు తీసుకొని వెళ్ళినప్పుడు మీ బిజినెస్ చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. లేదు మీరు బిజినెస్ పెట్టేశారు ఇవన్నీ లేవు అనుకుంటే, మీరు SOPs క్రియేట్ చేసుకోండి, బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకోండి, ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, దానిపైన మీ బిజినెస్ని నడపండి. సో ఇక్కడ వచ్చేసి ఆకాశమే నీ అధురా అనేది ప్యూర్గా బిజినెస్ ఓరియంటెడ్ మూవీ. అండ్ తన గోల్ని రీచ్ అవ్వడానికి హీరో ఏం చేస్తాడు అనేది, అది మనం తీసి పక్కన పెడితే హీరో పార్ట్. అక్కడ వచ్చేసి బేబీ బేకరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో ఆ మూవీలో చూపించిన విధానము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ బిజినెస్ ఎలా డెవలప్ అయింది, చిన్న చిన్న దగ్గర కొంచెం చూపించినా కూడా చాలా ప్రిసైజ్డ్గా, అంటే మీరు బిజినెస్ కోసం ఏమైతే చేయాలో అందులో ఉన్నాయి. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా సెంటర్ని ఎలాంటి ప్లేస్లో పెట్టాలి, ఎలా ఆఫర్స్ని క్రియేట్ చేయాలి అనేవి మొత్తము దాంట్లో ఉన్నాయి. సో మీరు ఆ మూవీ ఖచ్చితంగా చూడండి. సో దాంట్లో ఆ బేబీ బేకరీ అనేది ఒక బ్రాండ్, తను దానికోసం ఏం చేస్తుంది, బిజినెస్ని డెవలప్ చేయడానికి మ్యారేజ్ని కొంచెం పోస్ట్పోన్ చేస్తుంది, దాని తర్వాత కొంత మనీతో చిన్న బేకరీ ఓపెన్ చేస్తుంది. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్గా ఉంటాయి, ఎవరు చెప్పినా వినదు. మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా మీకు మనది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఎందుకు ఇబ్బంది పడతావు, డబ్బులు తీసుకొచ్చి పెట్టి లాస్ అవుతే ఎవరు పెడతారు, సో నువ్వు జాబ్ చేసుకో అన్నారు. బట్ మేము వినలేదు, నా వైఫ్ నేను వినకుండా బిజినెస్ స్టార్ట్ చేశాము, చాలా కష్టపడ్డాము, చాలా ఇయర్స్ వెయిట్ చేశాము దానికోసం, అంటే 1 ఇయర్ వరకు వెయిట్ చేశాము. దాని తర్వాత బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఎలా, ఎవరి మాట వినకుండా, మా పైన మాకు నమ్మకం ఉంది, మేము పెట్టాలనుకున్న బిజినెస్ పైన మాకు నమ్మకం ఉంది, మాకు ఆ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక మంచి రేంజ్లో, అంటే ఏపీ తెలంగాణలో టాప్ 2nd ప్లేస్లో, టాప్ 1st ప్లేస్లో వస్తూ పోతూ ఉంటాము. సో ఆ లెవెల్కి మేము ఎదిగామన్నమాట. సో చాలామంది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు కాలు పట్టుకొని, లేదా వాళ్ళ మన ఫ్యామిలీలో ఉన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బిజినెస్ మీద అపనమ్మకంతో మనకి బ్యాక్ స్టెప్ వేయమంటారు, లేకపోతే ఇంట్లో పరిస్థితుల వల్ల బ్యాక్ స్టెప్ వేయమంటూ ఉంటారు. బట్ మనం మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మనకి కోట్లు ఖర్చు పెట్టి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసి దాని తర్వాత పెద్దగా గ్రో చేసుకుంటూ వెళ్ళొచ్చు. పెద్దగా పెట్టాలి, మీరు మీ బిజినెస్ పెద్ద లెవెల్లో ఉంటుంది, మీ ప్లానే హై లెవెల్లో ఉంటుంది అని అంటే వాటికి VCs ఉంటారు, వెంచర్ క్యాపిటలిస్ట్. సో మీ ఐడియా తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చితే మీకు ఖచ్చితంగా ఫండింగ్ చేస్తారు, మీ బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకుంటారు, మీరు వాళ్ళకి ప్రాఫిట్స్ ఖచ్చితంగా చూపించాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బేబీ బేకరీలో తను చిన్న ఆటో తీసుకొని చిన్న చిన్న పాంప్లెట్స్ పంచుకుంటూ ఆటోలో పబ్లిసిటీ చేస్తూ ఒక అమ్మాయిగా ఎంత కష్టపడాలో అంత కష్టపడి తన బేకరీని పెద్ద బ్రాండ్ నేమ్, బేబీ బేకరీ అంటే పెద్ద బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసి ఫ్రాంచైజీ ఇస్తూ అన్ని ఏరియాస్లో, అన్ని టౌన్స్లో ఫ్రాంచైజీ ఇస్తూ పెద్ద బిజినెస్తో ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. సో అదంతా మీరు మూవీ చూడండి. అలాంటి మూవీలోనే ఉన్న స్టోరీ కాదు, చాలామంది బిజినెస్లో ఎదిగారు ఎలాంటి సపోర్ట్ లేకుండా, చిన్న ఫ్యామిలీలో, మిడిల్ క్లాస్, పూర్ ఫ్యామిలీలో నుంచి వచ్చి కూడా బిజినెస్లో ఎదిగారు అంటే వాళ్ళ పట్టుదల, వాళ్ళకి వాళ్ళు చేసే పనిపైన నమ్మకం ఉండడం వల్లే వాళ్ళు బిజినెస్లో ఎదిగారు. సో ఫ్రెండ్స్, మీరు ఆ వీడియోస్, ఆ మూవీస్ని ఖచ్చితంగా చూడండి. ఇంకోటి మిస్ ఇండియా, తను ఒక టీని ఇంట్రడ్యూస్ చేస్తుంది, తన తాత తయారు చేసిన టీని, ఆ టీని ఎలా డెవలప్ చేస్తుంది, ఆ టీని బెస్ట్ 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 టాప్ కాఫీ షాప్ ఓనర్స్తో ఎలా తలపడుతుంది, దాని తర్వాత
కాంపిటీషన్లో ఎలాంటి అవాంతరాలు వస్తాయి, వాళ్ళ సొంత వాళ్ళు ఎలా మోసం చేస్తారు, దాని తర్వాత తన ప్రొడక్ట్ మీద తన మీద తనకున్న నమ్మకాన్ని ఎక్కడి వరకు తనని తీసుకొని వెళ్తుంది అనేది మూవీ. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ. ఈ మూవీలో ఖచ్చితంగా బిజినెస్ ఉమెన్, బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలి అనేది 100% చూపించారు. మీరు మాత్రం దాన్ని చూస్తే చాలా కాన్ఫిడెన్స్ మీరు గెయిన్ చేస్తారు. మీరు బిజినెస్ పెట్టాలి అనుకుంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీ ప్రొడక్ట్ పైన మీకు నమ్మకం ఉండాలి, మీరు పెట్టాలనుకునే బిజినెస్ ప్రొడక్ట్ కానీ సర్వీస్ పైన కానీ మీకు ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. నేను పెట్టిన బిజినెసెస్ దాదాపుగా 7 బిజినెసెస్ నేను చేశాను, అన్నిట్లో కూడా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాను. ఒకటి మాత్రం లాస్ అయింది, ఒకటి మాత్రం టాప్ బ్రాండ్గా మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు చేయాలనుకునే బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మీకు కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉండాలి, మీకు ఖచ్చితంగా నమ్మకం ఉండాలి, మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీరు బిజినెస్ని చిన్నగా స్టార్ట్ చేయొచ్చు, మీరు బిజినెస్ని చాలా చిన్నగా స్టార్ట్ చేసి పెద్ద స్టేజ్కి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు పర్ఫెక్ట్ ప్లాన్తో, పర్ఫెక్ట్ బ్రాండ్ నేమ్తో, పర్ఫెక్ట్ SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్తో ఖచ్చితంగా వెళ్ళండి. ఈ మూడు మీరు తీసుకొని వెళ్ళినప్పుడు మీ బిజినెస్ చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. లేదు మీరు బిజినెస్ పెట్టేశారు ఇవన్నీ లేవు అనుకుంటే మీరు SOPs క్రియేట్ చేసుకోండి, బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకోండి, ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, దానిపైన మీ బిజినెస్ని నడపండి. సో బిజినెస్ పెట్టాలనుకునే అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, బాగా డబ్బులు సంపాదించి జాబ్స్ని క్రియేట్ చేస్తారని కోరుకుంటూ, మీ కృష్ణప్రసాద్ సైనింగ్ ఆఫ్.